చివరగా టైగర్ నాగేశ్వర రావు సినిమాతో సోసోగానే మెప్పించిన మాస్ మహారాజ్ రవితేజ ప్రస్తుతం థియేటర్లో ఈగల్గా అలరిస్తున్నాడు. అయితే డేవన్ మిక్సిడ్ టాక్ తో మొదలైన ఈగల్ సినిమా మౌత్ టాక్ బాగుండడంతో మంచి పాజిటివ్ టాక్స్ అంతం చేసుకుంది. దీంతో ఈగల్ సినిమా 3 రోజుల్లోనే 30 కోట్ల గ్రాస్ వసూలను రాబట్టింది. సంక్రాంతికి మిగతా సినిమాలకు థియేటర్లు వచ్చి రేసు నుంచి తప్పుకొని ఫిబ్రవరి 9న సోలోగా రిలీజ్ అయిన ఈగల్ సినిమాకు ఫస్ట్ వీక్ లోనే మంచి వసూలే వచ్చాయి. కానీ ఆ తర్వాత సెకండ్ వీక్ మండే నుంచి ఈగల్ కలెక్షన్స్ డల్ అయ్యాయి. అసలు ఈగల్ ఎంత రాబడుతుందో మేకర్స్ నుంచి కూడా అఫీషియల్ నంబర్స్ బయటకు రాలేదు. దీంతో ఇక ఈగల్ రెక్కలు విరిగిపోయాయి అంటూ చెప్పుకొచ్చారు కొందరు. కానీ సెకండ్ వీకెండ్ లో పుంజుకున్న ఈగల్ తాజాగా 50 కోట్ల క్లబ్ లో ఎంటర్ అయింది. సెకండ్ వీకెండ్ కంప్లీట్ అయ్యే నాటికి మొత్తంగా 10 రోజుల్లో వరల్డ్ వైడ్ గా 51.4 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టినట్లు మేకర్స్ ప్రకటించారు. సుమారు 22 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో రిలీజ్ అయిన ఈగల్ సినిమా దాదాపుగా బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను రీచ్ అయినట్టేనని అంటున్నారు. కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కించిన ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. ఇందులో రవితేజ సరసన, అనుపమ పరమేశ్వరన్, కావ్య తాపర్ హీరోయిన్ గా నటించారు. మరి ఫైనల్ రన్ లో ఈగల్ ఎంతవరకు రాబడుతుందో చూడాలి.